హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా 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 బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి మన వీడియో వచ్చేసి ఏంటంటే, మన షీన్ హాల్ చూపించబోతున్నాను మీకు. సో షీన్ నుంచి వాళ్ళకి పంపించేశారు, ఫ్రైడే సేల్ నడుస్తుంది. సో ఇప్పుడు ఈరోజు షీన్ నుంచి తీసుకున్న ఐటమ్స్ అన్ని మీకు చూపిస్తాను. సో ఈరోజు మా వాళ్ళు నాకు పంపించింది ఏంటంటే, వాళ్ళ దగ్గర ఒక మంచి సేల్ నడుస్తుంది, బ్లాక్ ఫ్రైడే సేల్. సో దానికోసం నాకు కొన్ని ఐటమ్స్ పంపించారు. అలా అంతేకాకుండా నా ఇద్దరు కిడ్స్కి కూడా 2 డ్రెస్సెస్ పంపించారు. సో అవన్నీ ఈరోజు మీతో షేర్ చేసుకుంటారు. ఒకవేళ మీరు కూడా నచ్చితే షీన్లో డెఫినెట్లీ షాపింగ్ చేయండి. షీన్లో మన అందరికి అంత బాగా చెప్పుకునే ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, అసలు క్వాలిటీ అయితే అస్సలు ఉంటుందండి, చాలా 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 బాగుంటుంది. ఒకవేళ మీరు ఎవరన్నా ట్రై చేయండి, దెన్ అప్పుడు డిసైడ్ అవ్వచ్చు మీరు ఒకవేళ బాగుంటుందా లేదా అనేది. ఒకవేళ నేను ఇప్పుడు చూపించే డ్రెస్సెస్ అని బెస్ట్ క్వాలిటీలో తీసుకున్నాను, అలాగే ప్రైజెస్ కూడా నేను మెన్షన్ చేస్తాను చూడండి. అలాగే నేను తీసుకున్న డ్రెస్సెస్ లింక్స్ అన్నీ కూడా వరుసగా ఇస్తాను కింద, ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయో ఒకవేళ నచ్చితే మీరు డెఫినెట్లీ షాపింగ్ చేయండి షీన్ నుంచి. సో షీన్ నుంచి వాళ్ళు నాకు పంపించేశారు, ఇన్ని పంపించారనమాట. సో అలాగే నేను ఏంటంటే 2 నైట్ వేర్స్ తీసుకున్నాను నా కోసం. ఒక స్వెట్ షర్ట్ తీసుకున్నాను, తర్వాత పిల్లలిద్దరికి 2 ఫ్రాక్స్ తీసుకున్నాను, అలాగే 2 నార్మల్ టాప్స్ తీసుకున్నాను అనమాట. టాప్స్ అంటే అలాంటి 2 ఫ్రాక్స్ మోడల్స్లో తీసుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ మీతో షేర్ చేస్తాను, ఎలా ఉన్నాయి చూసేద్దాం. సో ఫస్ట్ ఇవన్నీ బయటకు ఓపెన్ చేసేద్దాం. ఆల్రెడీ నేను ఓపెన్ చేసి చూసేసాను ఇవన్నీ. సో నైట్ వేర్, ఇంకా ఇది ఒక డ్రెస్, తర్వాత వచ్చేసి ఇదేమో నా స్వెట్ షర్ట్, ఇదొక డ్రెస్, ఇంకా ఇది, తర్వాత ఇది ఒక నైట్ వేర్, ఇది నార్మల్ బ్లాక్ టీషర్ట్. సో ఇన్ని వచ్చేసే నాకు షీన్ మీకు ఓపెన్ చేసి 1 బై 1 చూపించేస్తాను, ఇప్పుడు చూద్దామని. సో ఫస్ట్ వచ్చేసి నేను పిల్లలిద్దరి కోసం తీసుకున్న 2 డ్రెస్సెస్ మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే వీళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. సో దియా కోసం నేను తీసుకున్నది ఏంటంటే, ఒక ఫ్రాక్ తీసుకున్నాను. ఇది ఏంటంటే బర్త్డే ఫ్రాక్ లాగా ఉంటుంది అన్నమాట. అలాగే ఇది ఒక బెస్ట్ మంచి క్వాలిటీతో వస్తుంది. అలాగే అంతా కూడా మనకి బోటిక్స్లో మనకి బయట ఎలా డిజైన్ చేయించుకుంటే వస్తాయో ఆ మోడల్లో వస్తుంది అనమాట. ఒకసారి మీరు కూడా కావాలంటే చూడండి. ఇందులో సైజ్ వచ్చేసి 130 ఉంది. అసలు లాంగ్ అవుతుందో షార్ట్ అవుతుందో 130 పెట్టేసుకుందాం, నేను ఎప్పుడు మీటర్స్ చెక్ చేయలేదు. సో అలా అని చెప్పి తీసుకున్నాను, కానీ చాలా చాలా బాగుంది దియాకి. సో చూసారు కదా, గ్రే కలర్. అలాగే దీని మొత్తం కూడా ఇలా నెట్ తోటి ఇలా సీక్వెన్స్ తోటి ఒక ప్యాచ్లా ఇచ్చారు. తర్వాత ఏమో డ్రెస్ ఇది అనమాట. మనం పిల్లలు వెనకాల నడుస్తుంటే కింద మనకి ఏంటంటే వెనకాల లాక్కెళ్తున్నట్టు వస్తుంది కదా డ్రెస్ ఆ మోడలు. ఇదైతే దియాకి పర్ఫెక్ట్ సైజు, వెనకాల ఏంటంటే ఇది ఎక్స్ట్రా అనమాట. సో ఇదే వెనకాల మీకు చూడటానికి డ్రెస్ అనేది ఇలా వస్తుంది. క్లాత్ అయితే చాలా చాలా బాగుందండి. సో షీన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తుంది కాబట్టి మంచి ఆఫర్స్తో రన్ అవుతున్నాయి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా తక్కువ కాస్ట్గా వస్తాయన్నమాట. సో దీని కాస్ట్ నేను మెన్షన్ చేస్తాను, అన్ని బిలో 1000 రూపీస్. సో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందులో పింక్ ఇంకా ఈ హ్యాష్ కలర్ ఉన్నాయి, గ్రే కలరు. సో నేను ఏంటంటే ఇది తీసుకున్నాను. పింక్ ఎప్పుడు పిల్లలకు ఉండేదే కదా చిన్నపిల్లలకి అని చెప్పేసి. సో ఇది బాగుంది. వెనకాల ఏంటంటే ఇన్విజిబుల్ జిప్ ఇచ్చారు, మొత్తం కూడా ఇలా కంప్లీట్గా కింద దాకా కూడా ఇన్విజిబుల్ జిప్ అనమాట. సో మనకేంటంటే జిప్ మనకి వేసినా కూడా కనబడదు, అంత నీట్గా ఉంది. సో ఫస్ట్ అయితే తీసుకున్న డ్రెస్ ఇది దియా కోసం. సో ఓకేనా, ఇలా వస్తుంది. సో తర్వాత వచ్చిన డ్రెస్ ఏంటంటే రిషి కోసం తీసుకున్నాను. అండ్ యాక్చువల్గా ఏంటంటే రిషి బాగా సన్నగా ఉంటుంది, కానీ అన్ని డ్రెస్సెస్ సెట్ అవ్వవు సన్నగా ఉన్న వాళ్ళకి. కాబట్టి నేను కాలర్ హై కాలర్ ఉన్న తీసుకున్నాను. హై నెక్ ఉన్న తీసుకుంటే సన్నగా ఉన్న వాళ్ళకి ఈ బోన్స్ కానీ షోల్డర్స్ కానీ బాగా కవర్ అవుతాయి అన్నమాట. ఇదైతే చాలా 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 బాగుందండి. అసలు నేనైతే ఇంత ఇంత మంచి క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు దీన్ని చూడొచ్చు ఎంత స్మూత్గా ఉందో క్లాత్. మనకి దళసరగా కూడా ఉంది. యాక్చువల్గా ఇది చాలా వెయిట్ ఉందండి డ్రెస్ అయితే. సో డ్రెస్ ఇది. సో మొత్తం కంప్లీట్గా ఇలా ట్రాన్స్పరెంట్ వస్తుందండి, ఓన్లీ నెట్ వస్తుంది, హ్యాండ్స్ ఇలా వస్తాయి. కాలర్ ఏమో షీన్ చూసారు కదా, ఇంత వస్తుంది అనమాట. ఇదేంటంటే చెస్ట్ దాకా వస్తుంది. అలాగే కింద వచ్చేసరికి ఇలాగ బాక్స్ ప్లేటెడ్ ఫ్రిల్స్ వస్తాయి కుచ్చుళ్ళు. కింద ఏంటంటే మళ్ళీ మనకి ఇలా వస్తుంది అనమాట మోకాళ్ళ దగ్గర. ఇది కూడా ట్రాన్స్పరెంట్, మళ్ళీ కింద మనకి క్లాత్. సో డ్రెస్ అంతా కూడా మీకు సైడ్లో ఒరిజినల్ పిక్ యాడ్ చేస్తాను. అసలు మోడల్ ఎలా ఉంటుందో చూడండి, చాలా 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 బాగుంది. కావాలంటే మీరు ట్రై చేయండి. యాక్చువల్ ఇది రిషికి వేస్తే కనుక మీకు డెఫినెట్గా పిక్ షేర్ చేస్తాను మీ అందరికీ కూడా. ప్రస్తుతానికి అయితే పిక్ లేదు, నాకు స్కూల్కి వెళ్ళిపోయింది కదా రిషి. సో ఇది తర్వాత డ్రెస్.
చాలా చాలా బాగుందండి. హై కాలర్ ఏమో అసలు చాలా బాగుంది రిషి కోసం. ఏంటంటే ఆ టూ డ్రెస్సెస్ తర్వాత టూ నైట్ వేర్స్ అన్నాను కదా, ఇవి నా కోసం తీసుకున్నాను నైట్ డ్రెస్సెస్. సో షీన్లో నైట్ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి క్వాలిటీ. సో టీ షర్ట్ మోడల్స్లోనే తీసుకున్నాను నార్మల్గానే, ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ ఉండేలా ఉంటే చాలా బాగుంటాయి అని చెప్పేసి చూపిస్తాను. ఫస్ట్ది అయితే నేను ఈ ఇంకా క్రీమ్ అలాగే గ్రే అండ్ ఇది ఏంటంటే లైట్ గ్రే అండ్ బ్లూ మిక్స్ ఇది చూపిస్తాను తర్వాత ఇది. సో ఇదైతే ఫస్ట్ అయితే టీ షర్ట్ ఇంకా నార్మల్ స్లీవ్స్ వచ్చాయండి. సో మనకి ప్యాంట్ మ్యాచింగ్ ఏంటంటే కింద ఇలా ఇచ్చారు. సో టీ షర్ట్ అనేది మనకి ఇలా ఉంది. ఇక్కడ ఏంటంటే ఆన్ కాన్సిసి అని ఉంది, ఇన్ లైట్ ఇన్ లైఫ్. సో నేను ఇదైతే పేరు అయితే చూడలేదు కానీ నేను కలర్ చూసుకుని ఆర్డర్ చేసుకున్నాను. సో నార్మల్ హ్యాండ్స్ వచ్చాయి, తర్వాత అలాగే కింద ఇలా వచ్చిందనమాట. సో ఇది టీ షర్ట్. సో నేను సైజ్ వచ్చేసి ఎల్ తీసుకున్నానండి. నాకు ఎల్ అయితే నాకు పర్ఫెక్ట్గా అంటే ఎం సరిపోతుంది పర్ఫెక్ట్గా, కానీ ఎల్ అయితే కొంచెం లూజ్ ఉంటుంది. నాకు లూజ్గా ఉంటే నా ఇష్టం, అసలు ఫిట్గా ఉంటే వేసుకోలేను. తర్వాత ప్యాంట్ వచ్చేసి ఇది ఎలాస్టిక్ ఉంది, అలాగే దీన్ని మొత్తం కూడా ఫెదర్ డిజైన్ వచ్చింది అనమాట. ఇలాగా ఫెదర్ తోటి ఫెదర్ డిజైన్ ప్రింట్ ఇలా వచ్చింది. సో ఇది వచ్చేసి ప్యాంట్, ఇవి రెండు కూడా ఇలా ఉన్నాయి. సో ఇవి ఇదొక సెట్ తీసుకున్నాను నేను. సో అలాగే ఏంటంటే నైట్ వేర్లో ఇంకా చాలా మోడల్స్ ఉంటాయండి, కాలర్ వచ్చినవి ఉంటాయి. అలాగే ఏంటంటే కొంచెం క్లాత్ శాటిన్ నైట్ వేర్స్ కూడా ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి మీరు. అలాగే షీన్లో ఏంటంటే మనకు ఓన్లీ ఇవే కాదు, కిచెన్ దగ్గర నుంచి హోమ్ డెకోర్ దగ్గర నుంచి మొత్తం అవైలబుల్గా ఉంటాయి. షీన్లో షాపింగ్ చేస్తే ఏంటంటే మనకు ఆఫర్స్ రన్ అవుతుంటాయి కాబట్టి మనకి డెలివరీ కూడా తొందరగానే వచ్చేస్తుంది. మనకి ఏంటంటే ఫేక్ ఏమో నమ్మకూడదనేమో అనే ఛాన్సే లేదు, ఎందుకంటే షీన్ అయితే బెస్ట్ అనమాట. నాకైతే షీన్లో అయితే ఎటువంటి ఫ్రాడ్ కానీ ఎటువంటి అదే డెలివరీ మనం ఆర్డర్ చేశాక డెలివరీ ఇవ్వకపోవటం లేదంటే రిటర్న్ తీసుకోకపోవటం ఇలాంటివి ఎప్పుడు ఉండదనమాట. షీన్ ఈజ్ ద బెస్ట్ అంతే. సో ఇది సెకండ్ వన్. సెకండ్ వన్ కూడా ఏంటంటే ఇది లైట్ గ్రీన్ కలర్ అండి, అసలు బాగా లైట్ గ్రీన్ కలర్. ఇదేంటంటే బాగా స్మూత్గా ఉంది క్లాత్, ఫుల్ హ్యాండ్స్ వచ్చేసాయి అనమాట. ఇలాగా ఇది మిల్క్ 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 అని ఉంది. సో షీన్ నుంచి ఇది ఇదేంటంటే ఎక్సెల్ తీసుకున్నాను నేను, ఎందుకంటే షర్ట్ కొంచెం మరీ టైట్గా ఉంటే బాగోదని చెప్పి ఎక్సెల్ తీసుకున్నాను. సో ఇది షర్ట్ అనమాట, దీనికి మ్యాచింగ్ ప్యాంట్ ఇలా ఇచ్చారు. సో దీనికి కూడా కంప్లీట్గా మిల్క్ బాటిల్సే వచ్చాయి, ఇది కూడా ఎలాస్టిక్ ఇలా ఉంది. అలాగే కింద ప్యాంట్ వచ్చేసి లెగ్స్ పాజమా ప్యాంట్ సెట్ అనమాట. ఇది కింద యాంగిల్ దగ్గర ఇలా వచ్చింది. పాజమా సెట్స్ రెండు కూడా నేను అక్కడే తీసుకున్నాను, ఇవి రెండు. తర్వాత ఓకేనా, ఇవన్నీ కూడా నేను వేసుకొని చూపిస్తాను ఎలా ఉన్నాయి చూద్దరు కానీ మీరు. సో మీరు చూసాక సో మీకు అప్పుడు నచ్చితే తీసుకుందరు కానీ. తర్వాత నేను టూ టీ షర్ట్స్ తీసుకున్నాను. ఒకటేమో మీ అందరికీ శారీ డ్రేపింగ్లో ఏమన్నా స్టైల్స్ చూపిద్దామని హై కాలర్ ఉంటుంది కదా అది తీసుకున్నాను, హై నెక్. ఇది ఏంటంటే నార్మల్ టీ షర్ట్ అనమాట. సో ఈ హై నెక్ టీ షర్ట్ చూపిస్తాను మీకు ఎలా ఉందో. సో హై నెక్ టీ షర్ట్ అనేది మనకి కంప్లీట్గా నెక్ దాకా వచ్చేస్తుందండి, ఇలాగా ఫుల్ హ్యాండ్స్ వస్తాయన్నమాట. ఇది వచ్చేసి నేను దీనికోసం తీసుకున్నాను, శారీ కోసం. శారీ కట్టుకున్నప్పుడు మీకు స్టైల్స్ శారీలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటే అవి చూపిద్దామని చెప్పి తీసుకున్నాను. బ్లాక్ అనమాట, ప్యూర్ బ్లాక్. క్లాత్ మాత్రం చూడండి చాలా మెత్తగా ఉంది, మీకు తెలుస్తుంది బనియన్ క్లాత్ లాగా అనమాట. సో ఇది ఫస్ట్ టీ షర్ట్. అలాగే సెకండ్ వన్ వచ్చేసి నార్మల్గానే ఏదన్నా జీన్స్ వేసుకున్న అలాంటి వాటికి ఉంటుందని చెప్పి ఇది తీసుకున్నాను. ఇదంతా కూడా కట్ వర్క్ వచ్చింది. టీ షర్ట్ కూడా కింద ఈ షేప్ అనమాట, హైలో షేప్ లాగా వచ్చింది, హైలో కట్ లాగా వచ్చింది. పైన ఏమో ఫ్రంట్ కొంచెం పైకి, బ్యాక్ కొంచెం కిందకి ఇట్లా. సో ఇది టీ షర్ట్. ఇవి రెండు కూడా నేను టీ షర్ట్స్ కేటగిరీలో నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇవి రెండు. అలాగే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నా డ్రెస్సెస్ చూపిస్తాను. డ్రెస్సెస్ చూపించే ముందు నేను స్వెట్ షర్ట్ తీసుకున్నాను అన్నాను కదా, వింటర్ కాబట్టి స్వెటర్ లాంటివి తీసుకున్నాను. స్వెటర్ కూడా నాకు క్యారీ చేయడానికి కంఫర్టబుల్గా అంటే కొంచెం ఎక్కువ స్పేస్ పట్టకుండా ఉండాలండి, ఎందుకంటే స్వెటర్స్ అంటే ఎక్కువ మనం ఫ్లఫీగా ఉన్నది తీసుకుంటే మడత పెట్టి దాయటం చాలా కష్టం, వేసుకోవడానికి కూడా దేని మీదకి సెట్ అవ్వవు అవి. ఓన్లీ స్వెటర్లా తప్ప దేని మీదకి యూజ్ చేసుకోలేం. ఈ టైప్ అనుకోండి, ఈ షర్ట్స్ అనేది మీరు సరదాగా టాప్స్ మీద కూడా వేసేసుకోవచ్చు. ఎప్పుడైనా జర్నీలో బయటకు వెళ్తున్నా తీసుకున్నాను నేను, ఎప్పుడన్నా జీన్స్ వేసుకుని టీ షర్ట్ వేసుకున్న పైన ఇలా వేసేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని. సో ఇది చూపిస్తాను. వెనకాల ఇంత పెద్ద హుడీ వచ్చింది, అలాగే హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా వచ్చాయి నేవీ బ్లూ. అలాగే నాకు ఇక్కడ టూ పాకెట్స్ వచ్చేసాయి కూడా, మనం ఇలా ఓపెన్ చేసేసుకోవచ్చు దీన్ని. అలాగే టూ పాకెట్స్ వచ్చాయి కదా, లోపల క్లాత్ వచ్చేసి మనకి కంప్లీట్గా ఇదంతా కూడా స్మూత్గా ఉంటుంది. ఇలా మనకి ఊలెన్ క్లాత్ మనకి స్వెటర్స్లో వస్తుంది కదా అలా ఉంటుంది లోపల,
బయట మాత్రం మనకి ఇలా నీట్ ఫినిషింగ్ ఫినిషింగ్ బాగుంటుందన్నమాట. సో ఇది వచ్చేసి స్వెట్షర్ట్, స్వెటర్ అన్నమాట, మనం స్వెట్షర్ట్ అంటారు దాని కేటగిరీలో అయితే ఇదే తీసుకున్నాను. సో ఇది కూడా వేసుకుని చూపిస్తాను మీకు, బాగుంటాయి ట్రై చేయండి. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత నేను తీసుకున్న 2 డ్రెస్సెస్ చూపిస్తాను. ఒకటి వచ్చేసి కంప్లీట్గా చెక్స్తో తీసుకున్నానండి, స్ట్రిప్స్ తోటి. ఇది వచ్చేసి క్లాత్ అయితే నాకు దీన్ని ఇలాంటి క్లాత్ మాత్రం మనం సమ్మర్లో వేసుకోలేము, చాలా చాలా స్కిన్ అనేది బాగా మంటొచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. మామూలుగా ఎప్పుడైనా ఇలాంటి వింటర్ సీజన్స్లో తప్ప సమ్మర్లో అయితే వేసుకునే క్లాత్ కాదు ఇది. నార్మల్గానే ఆర్డర్ చేసుకున్నాను కానీ తర్వాత క్లాత్ అయితే నాకు అలా అనిపించింది. సౌండ్ చూడండి మీరు క్లాత్. సో అట్లా వచ్చింది. ఇదైతే స్లీవ్స్ ఇలా ఇచ్చారు. ఇదేంటంటే కంప్లీట్గా డ్రెస్ అనేది ఇలాగా ఫుల్ లెంత్ ఇట్లా వచ్చింది. మనకి ఏంటంటే దీన్ని నడుము దగ్గర కట్టుకోవడానికి బెల్ట్ కూడా ఇచ్చారు. సో ఇది ఇంకొక డ్రెస్ అన్నమాట. ఇందులోనే మనకి మోడల్స్ కూడా ఉన్నాయి, ఇలా చెక్స్ వచ్చిన, ఇలా స్ట్రిప్స్ వచ్చిన దాంట్లోని. ఓకేనా? ఇది తర్వాత దీనికి ఏంటంటే బెల్ట్ కూడా ఇచ్చారు మనకి మనం టై చేసుకోవడానికి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి నా ఫేవరెట్ డ్రెస్ అన్నమాట, చాలా చాలా బాగుంది. కానీ ఇది లాంగ్ అయితే ఇంకా బాగుండేదండి, కాకపోతే ఫ్రాక్ మోడల్ వచ్చింది. మనం యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు కంప్లీట్గా కుచ్చుళ్ళు వచ్చే ఫుల్ లెంత్ లెగ్గిన్ కాకుండా యాంకిల్ లెంత్ లెగ్గిన్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇది తర్వాత ఇలా వస్తుంది, మొత్తం కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ అండి. నెక్ అంతా కూడా మీకు కిందిదంతా కూడా ప్లెయిన్ వస్తుంది. లోపల లైనింగ్ కూడా మీకు చాలా హార్డ్గా ఉండే లైనింగ్ వేశారు. సో ఈ లైనింగ్ వల్ల మీకు ఏంటంటే మనకి శాటిన్లోనే బాగా థిక్ క్లాత్ అన్నమాట. సో ఈ లైనింగ్ వల్ల మీకు ఏమవుతుందంటే ఒకవేళ వేసుకున్నా సరే ఫ్రాక్ అది కూడా మనకి ఎప్పుడైనా షేడ్ కనబడేటప్పుడు కాళ్ళవి కనబడవు అన్నమాట, చాలా బాగా ఉంటుంది క్లాత్ కూడా. సో వెనకాల దీనికి ఏంటంటే జిప్ ఇచ్చారు మనకి. సో ఇది కూడా నేను తీసుకున్న సైజ్ చెప్తాను మీకు. నేను సైజ్ వచ్చేసి ఎల్ తీసుకున్నాను నేను దీంట్లో, నచ్చితే మీరు తీసుకోండి. సో ఇది కూడా వేసుకుని చూపిస్తాను. సో ఈరోజు వచ్చేసి మన షీన్ హాల్ అయితే ఇది. సో చాలా చాలా మంచి ఆఫర్ నడుస్తుంది, బ్లాక్ ఫ్రైడే సేల్, తప్పకుండా మిస్ అవ్వకుండా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను అన్ని వేసుకుని చూపిస్తాను ఎలా ఉన్నాయో, చూసేయండి. ఒకవేళ నచ్చితే ట్రై చేసేయండి. అలాగే కింద ఇచ్చానండి డిస్క్రిప్షన్లో నేను ప్రతీది కూడా లింక్ ఇచ్చాను, ఒకసారి మీరు చూసి ఆ క్లాత్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి కూడా మీరు తీసుకోవచ్చు. అలాగే ఎవరైనా తీసుకున్నా సరే రివ్యూస్ కూడా అందులో పెట్టారు కాబట్టి మీరు కూడా అవి చూసి మీరు ఫాలో అవ్వచ్చు అనమాట, ఎలా ఉందో కూడా మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో అలాగే ఇప్పుడు వేసుకుని చూపించేస్తాను ఎలా ఉందో చూడండి. సో ఈరోజు షీన్ హాల్ ఇది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ